సార్ నమస్తే సార్. నమస్తే సార్. హిందూపూర్ లో బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కి నారా బ్రాహ్మణిని ఎన్నికల్లో పోటీ చేయిస్తారు అనేది తెలుస్తుంది సార్, దాని గురించి చెప్పండి. హిందూపూర్ అనేది హిందూపురం అనంతపూర్ జిల్లాలో సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి ఉన్నారు కదా, పుట్టపర్తి జిల్లా సత్యసాయి బాబా, ఆ జిల్లాలో హిందూపురం వస్తుంది. హిందూపురంలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ఒక రకంగా తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పచ్చు. ఎన్టీ రామారావు గారు చేశారు, దాని తర్వాత హరికృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, దాని తర్వాత బాలకృష్ణ గారు 2014 అండ్ 2019 రెండు దఫాలుగా ఆయన అక్కడే నిలబడి గెలిచారు. మొన్న 2019 యాక్చువల్గా వైసీపీ స్వీప్ చేసింది, తెలుగుదేశానికి 23 వచ్చాయి. అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా బాలకృష్ణ గారు సునాయాసంగా అక్కడ గెలిచారు. ఇప్పుడు అందుకని జగన్ ఏంటంటే నెక్స్ట్ వ్యూహంలో ఆల్రెడీ 175 ఉంటున్నాడు, అంటే అన్ని నియోజకవర్గాల్లో గెలవాలనేది టార్గెట్. గెలుస్తారా గెలవమని వాళ్ళకు కూడా తెలుసు, కానీ టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశంలో కొంతమంది మీద జగన్ ఫోకస్ పెడుతున్నారు. లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళని అసెంబ్లీలకి రానివ్వకూడదు అనేది ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే పెద్ద తలని కొడితే మొత్తంగా నీరు గారిపోతారు మిగతా వాళ్ళు అనేది అతని వ్యూహం ఉంది, జగన్ వ్యూహం. అందులో భాగంగా జగన్ కొన్ని చర్యల్ని అక్కడ చేపట్టాడు. అయితే బాలకృష్ణ గారు అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇప్పటికీ, ఎందుకంటే 2019 ముందు కూడా ఆయన 560 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 120 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి జీడిపల్లిని రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొచ్చిచ్చాడు, అది బాగా పనిచేసింది. అయితే బాలకృష్ణ తర్వాత చాలా నెగిటివ్గా కూడా ఉంది ఆయన మీద అక్కడ, ఎందుకంటే ఈయన సినిమాల్లో బిజీగా ఉంటారు మనకు తెలిసి. ఎప్పుడు బాలకృష్ణ గారు ఆల్వేస్ సినిమా షూటింగ్లు షూటింగ్ జరుగుతుంటాయి, అందువల్ల ఆ నియోజకవర్గం మీద ఫోకస్ చేయట్లేదు. అక్కడ పిఏలే దౌర్జన్యాలు చేయడం అన్నీ చేస్తున్నారు, ఈయన వెళ్ళి దాన్ని సవరించడం, ఆ మధ్య కూడా ఒక పిఏని తీసేసి ఇంకొకరిని పెట్టారు, సో చెడ్డ పేరు వస్తుంది. ఆ మధ్య కూడా బాలకృష్ణ కనబడట్లేదని బోర్లు పెట్టడం అవన్నీ కూడా చేశారు, మా ఎమ్మెల్యే కనబడడం లేదు అది. సో ఆ రకమైన ప్రాబ్లం అయితే బాలకృష్ణ గారికి ఉంది. అందువల్ల ఈ మధ్య అప్పుడప్పుడు ఆయన పోలేనప్పుడు కొన్నిసార్లు నారా బ్రాహ్మణ్ని పంపించారు, కొన్నిసార్లు వేరే వాళ్ళని పంపించడం, కుదిరినప్పుడు ఆయన వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారు. ఆ మధ్య కూడా తారక రత్న పేరుతో ఒక బ్లాక్ని అక్కడ ఏర్పాటు చేశారు హాస్పిటల్లో, ఇవన్నీ కూడా ఆయన కొంత ట్రై చేస్తున్నారు, కానీ ఫుల్గా ఒక రెగ్యులర్ ఎమ్మెల్యే లాగా ఆయన ఉండలేకపోతున్నారు. అందువల్ల అటువైపు ప్రాబ్లం ఉంది. అయితే వైసీపీలో ప్రాబ్లం ఏంటంటే దాదాపు 3 గ్రూపులు ఉన్నాయి అక్కడ. మహమ్మద్ ఇక్బాల్ అని ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, మాజీ ఐపీఎస్ ఆఫీసరు ఆయన. ఆయనకి మళ్ళీ అక్కడ బలం చేకూర్చుకోవాలని జగన్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు మళ్ళీ. అట్లాగే ఆయనకి ఒక ఆపోజిట్ వర్గం ఉంది, నవీన్ నిశ్చల్ అనే వర్గం. నవీన్ నిశ్చల్కి కూడా ఆయన అగ్రోస్ కార్పొరేషన్ ఇచ్చాడు, చైర్మన్గా ఇచ్చాడు జగన్. అయితే వాళ్ళిద్దరికి మధ్య వైరం ఉంది. ఇంకొక వైపు చౌలూరు రామకృష్ణారెడ్డి అనే ఒక వర్గం ఉంది, అయితే ఆయన హత్యకు గురయ్యాడు ఈ మధ్య. ఆయన సోదరు మధుమతి కూడా యాక్టివ్గా ఉంది. ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే మొన్న జూన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోఆర్డినేటర్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళ సమావేశం జరిగింది. మామూలుగా అయితే హిందూపురానికి వైసీపీ ఇన్ఛార్జి మహమ్మద్ ఇక్బాల్, కానీ ఆయన బదులుగా సడన్గా టీఎన్ దీపిక అనే ఒక ఆమెను తీసుకొచ్చారు. అప్పుడే అది వివాదం అయింది, ఎవరు అసలు టీఎన్ దీపిక, ఈయన వస్తాడనుకుంటే ఇన్ఛార్జినని పిలవాలి, కోఆర్డినేటర్ని పిలవాలి, సడన్గా ఈయన వచ్చింది ఏంది అనేది అప్పట్లో బాగా ఇదైంది. దానికి నిరసనగా ఇక్బాల్ గ్రూప్ ముఖ్యంగా మైనారిటీలు అక్కడ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఒకవేళ ఇక్బాల్ కాదని దీపిక కానీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము వైసీపీని ఓడిస్తామని కూడా వాళ్ళు పత్రిక ముఖంగా కూడా ప్రకటించారు. సో దాని తర్వాత ఇక్బాల్ని పిలిచి జగన్ చాలా సీరియస్గా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది, నీకు నేను ఎమ్మెల్సీ పదవి ఇచ్చాను, నేనేం ఊరిక ఉంచలేదు నేను, అయినా కూడా నీకు ఆ కృతజ్ఞత లేకుండా ఇలాగ రెచ్చగొడుతున్నావు నువ్వు, మనకి అక్కడ పార్టీ ఇంపార్టెంట్, నిన్ను నేను చూసుకున్నాను కదా, చూసుకుంటాను భవిష్యత్తులో కూడా అనేది జగన్ ఒక క్లాస్ బికి చెప్పినట్టుగా ఉంది. అయినప్పటికీ కూడా ఆయనలో ఏం మార్పు రాలేదని అంటున్నారు. ఆయన సడన్గా హైదరాబాద్ వచ్చేసాడు అక్కడ నుంచి. హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు అనేది అప్పట్లో పుకార్లు వచ్చాయి.
కొంతమంది ఏంటంటే ఈయన ఇంటికి బాలకృష్ణ వస్తున్నాడు అనేది కూడా టాక్ వచ్చింది. అంటే ఈయన ఏమన్నా తెలుగుదేశంలోకి జంప్ అవుతాడా అనేది వచ్చింది. దానికి ఆయన సమాధానంగా ఒక ఆడియో రిలీజ్ చేశాడు, అందరికీ నమస్తే అని చెప్పి. ఈ ఆడియోలో ఏం చెప్పాడంటే, నేను ఇట్లా కొన్ని పనుల మీద, నాకు పార్టీ అప్పగించింది కొన్ని పనులు, ఆ పనుల మీద నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడిప్పుడే నియోజకవర్గానికి రాలేను, అయితే బాలకృష్ణ నా దగ్గరికి వచ్చాడు అనేది అబద్ధం, మీరు మన వైసీపీ పార్టీకి గెలుపు కోసం కృషి చేయండి అనేది చెప్పాడు. ఈ లోపల దీపికని అక్కడ కోఆర్డినేటర్గా నియమించింది, టీఎన్ దీపికని జగన్ ప్రభుత్వం. సో ఇప్పుడు ఈయన ఆడియోలో కూడా ఎక్కడ కూడా మీరు దీపికకి కోఆపరేట్ చేయండి, ఆమె గెలుపుకి మనం అందరూ కృషి చేద్దాం అట్లేం మాట్లాడలే. సో ఓన్లీ ఏంటంటే బాలకృష్ణ రావట్లేదని మాత్రం చెప్పు ఊరుకున్నాడు, మీరు అక్కడ పనిచేయండి అని చెప్పాడు తప్ప ఇంకేమి లేదు దాంట్లో. అందువల్ల డౌట్ వస్తుంది ఇతను వెళ్ళిపోతాడా అని. సో అసలు దీపికని ఎందుకు తెచ్చాడు జగన్ అంటే రెండు కారణాలు. ఒకటి, ఆమె బీసీ, ఎందుకంటే ఇక్కడ హిందూపురం నియోజకవర్గంలో బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ముస్లిం ఓట్లు 60,000 వరకు ఉన్నాయంటున్నారు, బీసీ ఓట్లు 90,000 వరకు ఉన్నాయి. సో ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు చాలా ఇంపార్టెంట్ గెలుపు కోసం. అందుకని ఇటు ఇక్బాల్ని బుజ్జగించుకొని ఇక్బాల్ మైనారిటీ వర్గాన్ని తన వైపు తిప్పుకొని, ఇటు బీసీలని కూడా తన వైపు తిప్పుకుంటే బాలకృష్ణ వైపు గెలుపు ఈజీ అవుతుంది అనేది జగన్ ప్లాన్. రెండవది, ఇప్పటివరకు హిందూపురం నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా ఒక మహిళను కంటెస్ట్ చేయించలేదు. అందువల్ల ఫస్ట్ టైం మహిళను తీసుకొస్తే ఆ మహిళల ఓట్లు కూడా పడే అవకాశం ఉంది, ఆ ఎడ్జ్ కూడా ఉంటుంది అనేది జగన్ ప్లాన్ చేశాడు. సో ఒక మహిళ మీద, బీసీ మహిళల మీద తాను పోటీ చేస్తే అంత బాగుండదని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను ఒక మహిళ మీద పోటీ చేయను, ఎందుకంటే రేపు నేను ఆమెను ఏమి అనలేను, నాకు ఇబ్బంది అనేది ఆయన చెప్తున్నట్టుగా ఉంది. అందుకోసం బ్రాహ్మణిని రంగంలోకి దించాలనేది చంద్రబాబు గారి ప్లాన్ అనేది అంటున్నారు. ఎందుకంటే బ్రాహ్మణి ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం కేడర్ ప్రయత్నం కోరుకుంటున్నారు. ఎందుకంటే లోకేష్ ఉన్నా కూడా వాళ్ళకి బ్రాహ్మణ్ వస్తే బాగుండు, ఎందుకంటే ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA అమెరికాలో మాస్టర్స్ చేసింది, చాలా చక్కగా వ్యాపారాలని నిర్వహిస్తుంది. సో ఆమె అయితే బాగా ఉంటుంది ఒక మహిళ అనేది ఒక ప్లాన్ ఉంది. సో అందుకని ఆమెను దించాలనేది. బాలకృష్ణ గారేమో ఆమె కంటే కూడా తన భార్య వసుంధరని అక్కడ నిలబెడితే బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆమెకి, వసుంధరకి అనేక సార్లు బాలకృష్ణ గారితో అక్కడ పర్యటించడం కొంత పరిచయాలు ఉన్నాయి. బాలకృష్ణ గారి తరఫున ఆమె కూడా కొన్ని కార్యక్రమాలు అక్కడ కోఆర్డినేట్ చేసేది. అందుకని వసుంధర గారిని పెడితే దీపికకు పోటీగా బాగుంటుంది, ఈమెకి మెచ్యూరిటీ ఉంది బాలకృష్ణ గారి భార్యకి అనేది ఒక ప్లాన్. ఒకవేళ అలాంటి కండిషన్లో బ్రాహ్మణని MPగా పార్లమెంటుకి పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈమె హైలీ ఎడ్యుకేటెడ్, కార్పొరేట్ మీటింగ్లో కూడా బాగా మాట్లాడగలదు, ప్రజెంటేషన్స్ ఇవ్వగలదు, కాబట్టి ఈమె నేషనల్ లెవెల్లో ఇష్యూస్ని హైలైట్ చేయగలదు. రెండోది, పార్లమెంట్లో ఉంటే కోఆర్డినేషన్ ఢిల్లీలో కూడా ఈమె చేయగలదు, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనేది చంద్రబాబు గారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కేసీనేని నానేలాగూ తలనొప్పిగా మారాడు కాబట్టి విజయవాడ నుంచి ఈమెని కంటెస్ట్ చేయించాలనేది కూడా చంద్రబాబు గారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి ఏది దీంట్లో జరగబోతుంది అనేది మనం వెయిట్ అండ్ వాచ్.